Welcome back to our civil site engineers. Structural drawing analysis key points 2. Key points 1 video choose undakapothe first aa video chudandi. So key points 2 video easy ga artham avutundi. General notes gurinchi previous video lo telusukundam. First point vachese dimensions ela check cheyalani chusukundam. Second one vachese concrete mix. ఈ ప్రాజెక్ట్లో ఏ మిక్స్ యూజ్ చేసామని గురించి చెప్పాము. కానీ ఎటువంటి గ్రేడ్స్ ఏ గ్రేడ్స్ ఉన్నాయో డిస్కస్ చేయలేదు. కాంక్రీట్ గ్రేడ్స్ ఏవి ఉన్నాయో చూద్దాం. ఇవి ప్రజెంట్గా యూజ్ చేస్తున్న కాంక్రీట్ గ్రేడ్స్ M5 నుంచి స్టార్ట్ అయ్యి M90 వరకే యూజ్ చేస్తున్నారు. ప్రీవియస్ 2 ఇయర్స్ వరకే ఓన్లీ అప్ టు M70 వరకు మాత్రమే యూజ్ చేశారు కాంక్రీట్ గ్రేడ్స్. కానీ రీసెంట్గా బాంబేలో M90 గ్రేడ్ కూడా కాలమ్స్లో యూజ్ చేసినారు. M5 కాంక్రీట్ గ్రేడ్ చూసుకుంటే M అనేది మిక్స్, 5 అనేది కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ ఫర్ 28 డేస్. M5 యొక్క మిక్స్ రేషియో ఇక్కడ ఇచ్చారు. 1 అంటే సిమెంటు, 5 అంటే ఫైన్ అగ్రిగేట్స్, 10 అంటే కోర్స్ అగ్రిగేట్స్. 1:5:10 M5 కాంక్రీట్ గ్రేడ్ చూసుకుంటే 1:5:10 ఉంది. M7.5 కూడా మిక్స్ రేషియో ఉంది అప్ టు M25 వరకే. ఇదంతా నామినల్ మిక్స్. ఈ ప్రొపోర్షన్స్ యూజ్ చేసి మిక్స్ చేయడం వల్ల మనకి ఇంత స్ట్రెంత్ వస్తుంది. అదే M30 గ్రేడ్కి ఎటువంటి ప్రొపోర్షన్స్ లేదు. ఎందుకంటే అలా ప్రొపోర్షన్స్ ద్వారా మిక్స్ చేయడం వల్ల మనకి M30 అనే స్ట్రెంత్ దొరకదు. సో దానికి డిజైన్ మిక్స్ చేయాలి. డిజైన్ మిక్స్ చేయడం ద్వారానే మనకి M30 అనే స్ట్రెంత్ మనకు వస్తుంది. అప్ టు M90 వరకు ఎటువంటి మిక్స్ రేషియో ఉండదు. ఇదనే డిజైన్ మిక్స్. వీటి డిజైన్ చేయడం ద్వారానే మనకి M90 వరకు స్ట్రెంత్స్ వస్తుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి స్టీల్ గ్రేడ్. స్టీల్ గ్రేడ్లో TMT బార్స్ FE500D ఈ ప్రాజెక్ట్లో యూజ్ చేసినాం. కానీ TMT బార్స్లో ఏ టైప్స్ ఇంకా అవైలబిలిటీ ఉన్నాయో దాని గురించి చూద్దాం. ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో ఎక్కువగా TMT బార్స్ యూజ్ చేస్తారు. TMT అంటే థర్మో మెకానికలీ ట్రీటెడ్ బార్స్. అందులో మెయిన్గా ఈ 4 టైప్స్ ఉంటాయి. FE415D, FE500D, FE550D, FE600D. FE అంటే ఫెర్రస్, 415 అంటే మినిమం ఈల్డ్ స్ట్రెస్, D అంటే డక్టిలిటీ. FE415, FE500D అనేది మ్యాక్సిమం 10 ఫ్లోర్స్, 12 ఫ్లోర్స్, మీడియం స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో యూజ్ చేస్తారు. FE550D, FE600D అనేది డ్యామ్స్ కానీ, వాటర్ స్ట్రక్చర్స్ కానీ, హై రేజ్డ్ బిల్డింగ్స్లో కానీ యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్లియర్ కవర్. క్లియర్ కవర్ గురించి కూడా ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఒకవేళ చూడలేదంటే మీరు ఆ వీడియో చూడండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ల్యాప్ లెంత్ గురించి కూడా నా ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. 6th పాయింట్ చూస్తే, దిస్ స్ట్రక్చర్ ఈజ్ అనలైజ్డ్ అండ్ డిజైన్డ్ ఫర్ డెడ్ లోడ్స్, లైవ్ లోడ్స్, సిస్మిక్ లోడ్స్, జోన్ 3. సో ఇదంతా జోన్ 3కి సంబంధించింది. ఇదంతా డిజైన్ పార్ట్లో వస్తుంది కాబట్టి మనం దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్ 7th పాయింట్, ద సెంటర్ లైన్ ఆఫ్ కాలమ్ షుడ్ కోయిన్సిడ్ విత్ సెంటర్ లైన్ ఆఫ్ ఫుటింగ్ ఇఫ్ నాట్ షోన్ స్పెసిఫికలీ. ఇది ఒక కంబైన్డ్ ఫుటింగ్. ఇందులో కాలం యొక్క సెంటర్ లైన్ డ్రా చేస్తే ఇలా వస్తుంది. అదే ఫుటింగ్ యొక్క సెంటర్ లైన్ డ్రా చేసినా కూడా సేమ్ లైన్లో వస్తుంది. సో రెండు లైన్ అనేది సేమ్గా ఉంటుంది. అదే మనకి చెప్పిన డ్రాయింగ్లో మనకి చెప్పినటువంటి పాయింట్. 7th పాయింట్, రెండు లైన్ అనేది మ్యాచ్ అవుతుంది. ఒకవేళ సపోజ్ కాలం అనేది ఇక్కడ ఉంటే ఒకటి, ఎంత డిస్టెన్స్లో ఉందనేది మెన్షన్ చేస్తారు. సపోజ్ 300 mm, అంత డిస్టెన్స్లో ఇది కాలం ఉందని మెన్షన్ చేస్తారు. లేకపోతే కాలం యొక్క సెంటర్ లైన్, ఫుటింగ్ యొక్క సెంటర్ లైన్ సేమ్ ఉంటుంది. 8th పాయింట్, సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ ఈజ్ టేకన్ యాజ్ బ్లాక్ 1, 2, 8, 9 ఈజ్ 12 టన్ పర్మీటర్ స్క్వేర్. బిల్డింగ్స్ని కొన్ని బ్లాక్స్గా డివైడ్ చేశారు. దీంట్లో బ్లాక్ 1, 2, 8, 9కి 12 టన్స్ పర్ మీటర్ స్క్వేర్ ఉంది. ఇది ఓన్లీ 2-స్టోరీ బిల్డింగ్. బ్లాక్ 3 and 7 22 టన్స్ పర్ మీటర్ స్క్వేర్. ఇది 7 స్టోరీస్ బిల్డింగ్. బ్లాక్ 4, 5, 6 25 టన్స్ పర్ మీటర్ స్క్వేర్. ఫ్రమ్ 1.5 మీటర్ ఫ్రమ్ న్యాచురల్ గ్రౌండ్ లెవెల్ ఆర్ ఎగ్జిస్టింగ్ గ్రౌండ్ లెవెల్ యాజ్ పర్ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఆఫ్ NITK సూరత్కల్. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకముందు సాయిల్ టెస్ట్ అనేది కంపల్సరీ చేస్తారు. అదే ఇక్కడ చేసిన సాయిల్ టెస్ట్ అయితే 1.5 మీటర్ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్, సాయిల్ అనేది 1.5 మీటర్ డౌన్లో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాటి యొక్క స్ట్రెంత్ అంటే 12 టన్స్ పర్ మీటర్ స్క్వేర్. ఈ పొజిషన్లో బ్లాక్ 1, 2, 8, 9 ఎక్కడైతే వస్తుందో అక్కడ 12 టన్స్ పర్ మీటర్ స్క్వేర్ లోడ్ తీసుకోగలదు.
బ్లాక్ 3 and 7 ఎక్కడ వస్తుందో 22 tons per meter square లోడ్ తీసుకోగలదు. బ్లాక్ 4, 5, 6 ఎక్కడ వస్తుందో 25 tons per meter square ఇంత లోడ్ తీసుకోగలదు. నెక్స్ట్ వన్ 9th point, ద ఫౌండేషన్ అండ్ కాలమ్స్ ఆర్ డిజైన్డ్ ఫర్. పైన చూసుకున్నట్టు మనం సాయిల్ యొక్క దాని యొక్క స్ట్రెంగ్త్ ప్రకారం ఇక్కడ ఫ్లోర్స్ అనేది డిజైన్ చేసినారు. అంతే ఇంకేం లేదు. బ్లాక్ 1 వచ్చేసి గ్రౌండ్ ప్లస్ 1 ఇలా ఒక ఫ్లోర్స్ అనేది డిసైడ్ చేసినారు. దాని యొక్క సాయిల్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో దాని మీద బేస్డ్ చేసుకొని ఫ్లోర్స్ అనేది డిసైడ్ చేసినారు. 10th point, డు నాట్ స్కేల్ దిస్ డ్రాయింగ్ అండ్ ఫాలో ఆర్కిటెక్చర్ డ్రాయింగ్ డైమెన్షన్స్ ఓన్లీ. ఏదైతే మన మెజర్మెంట్ స్కేల్ ఉందో ఈ స్కేల్ మెజర్మెంట్ స్కేల్ దాంతో వెళ్ళి మెజర్ చేయకూడదు. డ్రాయింగ్స్లో ఏదైతే లైన్స్ ఉన్నాయో వాటిని ఈ స్కేల్తో మనం మెజర్ చేస్తే రాంగ్ అవుతుంది. సో అక్కడ ఆర్కిటెక్చర్ డ్రాయింగ్లో మనకి ఏవైతే డైమెన్షన్స్ ఉన్నాయో వాటినే కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 11th point, నో చేంజెస్ షెల్ బి మేడ్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద స్ట్రక్చరల్ కన్సల్టెంట్. ఏదైనా మనకు మిస్టేక్ అనిపించినా మన ఓన్గా డిసిషన్స్ తీసుకోకూడదు. మనకి దానికి ఉన్న రిప్రజెంటేటివ్ని స్ట్రక్చరల్ కన్సల్టెంట్ని మనం మీట్ అవి వాళ్ళు ఏదైనా చేంజ్ చేస్తే తప్ప మనం ఏమి చేయడానికి పర్మిషన్స్ ఉండవు. ద పొజిషన్ అండ్ సైజ్ ఆఫ్ ది డక్ట్ బీమ్స్ ప్లీజ్ రెఫర్ ఆర్కిటెక్చర్ డ్రాయింగ్. స్ట్రక్చరల్ డ్రాయింగ్ మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆర్కిటెక్చర్ డ్రాయింగ్ను కూడా రెఫర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్ట్రక్చరల్ డ్రాయింగ్ ఒకరు డిజైన్ చేసి ఉంటారు, ఆర్కిటెక్చర్ డ్రాయింగ్ ఒకరు డిజైన్ చేసి ఉంటారు. సో దాని రెండు డ్రాయింగ్స్ మ్యాచ్ అవ్వాలి. మన ఫైనల్ అవుట్పుట్ ఆర్కిటెక్చర్ డ్రాయింగ్ ఓన్లీ. సో స్ట్రక్చరల్ డ్రాయింగ్ ఆర్కిటెక్చర్ డ్రాయింగ్గా ప్రకారం చేసినారా లేదా, వాటి రూమ్ డైమెన్షన్స్ ఉన్నాయా లేదా, సైజెస్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది ఆర్కిటెక్చర్ డ్రాయింగ్ని రెఫర్ చేసుకొని స్ట్రక్చరల్ డ్రాయింగ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం స్ట్రక్చరల్ డ్రాయింగ్ ఎలా అనాలిసిస్ చేయాలి, కాలమ్స్, బీమ్స్, స్లాబ్స్, ఫూటింగ్స్ వాటి యొక్క అనాలిసిస్ నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం తెలుసుకుందాం. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.